అందాలా సందడిలో పరువాలా పందిరిలో దొరకట్లేదు ఎక్కడ అని మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు రవి చూసావా గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా లంజోడుకు అట్లా మాట్లాడడానికి రూమ్కి వెళ్తా ఇదే గుడ్డి నా కొడుకు వస్తున్నాడు ఆగండి వెనక ఏ హలో గైస్ మనమైతే ఫస్ట్ లాగ్ అన్నమాట మంది ఇది సో ఫస్ట్ లాగే గోవా వెళ్ళిపోతున్నాం మోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతున్నాడు నువ్వు తాగుతావా బ్రో అలవాట్లేదా ఇవే తగ్గించుకుంటే మంచిది మిషన్ నడుస్తుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి అయితే మనం బస్ లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తాం సో బస్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తాం అన్నమాట బస్ లోపల వ్యూ అయితే బాగుంది కానీ ఏంటంటే మేము తప్ప బస్సులో ఎవరో లేము సో ఇంకా మనం పడుకుందాం మనం బుక్ చేసుకుంది స్లీపర్ అన్నమాట సో మన పులిహోర రాజు ఆల్రెడీ ఎవరితోనో అమ్మాయితో పులిహోర కలిపేస్తున్నాడు సో ఆల్మోస్ట్ మనం గోవా అయితే వచ్చేసాం అన్నమాట వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది సో నాకు చాలా నచ్చింది అన్నమాట సో గైస్ మార్నింగ్ లేచినట్టు నైన్ అయిపోయింది సో మన ఆగ్గా చూసాం కదా లేవడం లేవడం కూడా హ్యాండ్సమ్ ఉన్నారు కదా ఎందుకంటే ఇప్పుడే తలదూకున్నా కాబట్టి బాగున్నా లేకపోతే ఇగో ఇలా ముందు ఇంకో మనం చూపిస్తాది కనిపెత్తలేదా ఆగండి కనిపించవా సో గాయస్ మనం అయితే ఇప్పుడు గోవాకి అయితే ఎంట్రీ ఇచ్చాం అనుకున్నంత అయితే ఏం లేదు సేమ్ మా ఊరు ఏలూరు ఎలా ఉందో మా పల్లెటూరు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట ఏదో ఎక్స్పెక్ట్ చేశాను సో మరి నాకేం అనిపించట్లే అంతగానం సేమ్ ఏమంటారు పెంకిటిల్లు అవే ఉన్నాయి సో ముందు ముందు ఇంకేం చూస్తానో తెలియట్లేదు గోవా బీచ్కి వెళ్ళాక అక్కడైనా బాగుంటుందో లేదో మీకు అప్డేట్ చేస్తాను సో గైస్ మనం అయితే ఇప్పుడు బస్ దిగిపోయినాం అన్నమాట ఈ ఏరియా నేమ్ వచ్చేసి మపూసా వెళ్ళాలో తెలియట్లేదా కాదు ఇప్పుడు వెళ్ళాలి సో హలో గైస్ మీ అందరికి ఒక విషయం చెప్పాలి మోహన్ యాదవ్ తెలుసు కదా మిస్టర్ యాటిట్యూడ్ బాయ్ సో ఆడు మాత్రం షూ మర్చిపోయాడు బస్సుని మళ్ళీ ఫోన్ చేసి వెనక్కి పిలిచి మళ్ళీ షూ తెప్పించుకుందాం సో అలా ఉంటది మాతో మీకు కూడా ఇలాంటి నా కొడుకులు ఉంటే ట్యాగ్ చేయండి చూడండి ఇలాంటి నా కొడుకులు ఎక్కడికి వెళ్ళినా మీ ఫ్రెండ్స్ లో ఒకడు ఉంటాడు ఏదో ఒకటి మర్చిపోతాడు బస్సు వెనక్కి రాకపోతే ఇది పరిస్థితి ఏమైపోయి మొన్నే కొనుక్కున్నాడు పాపం కొత్త షూ సో జర్నీ చేసి చేసి చిరాకు అయితే వచ్చిందనమాట చిరాకుగా ఉన్నప్పుడు ఆ టైంలో మాకు కనిపించే భయ కొబ్బరి బొండాలు సో అందరం కొబ్బరి బొండాలు అయితే తాగడం స్టార్ట్ చేసాం దాంట్లో ఉన్న కొబ్బరి గురించి మాట్లాడుకుంటున్నాం వినండి వీడియో తీస్తున్నానా ఎందుకు తినలే కొబ్బరికాయ లోపలిది కొంచెం గట్టిగా ఉంది నీకు లేతది కావాలి అన్నీ లేతయే కావాలా ఏమిటంటే మీరు మాట్లాడేది మరి ఎందుకు ముదిరి తింటావు అప్పుడప్పుడు గాయస్ వీళ్ళు అయితే తింటున్నారు అన్నమాట నువ్వు లేత తింటున్నావు ముదిరి తింటున్నావు నీకు ఏది అలవాటు అన్ని లేతయే తింటావా ఏంటి బాబన్నా ఇంకోసారి ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది సో ఇప్పుడు మనమైతే ఆటో మాట్లాడుకుని ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోతున్నాం మనం రెండు ఆటోలు అయితే మాట్లాడేసుకున్నాం ఇక్కడ నుంచి బాగా బీచ్ దాకా ఆటోలోనే వెళ్ళాలి సో మనం ఇక్కడ బైక్స్ స్కూటీస్ అన్నీ రెంట్కి తీసుకోవచ్చు కానీ రెంట్ తీసుకున్నాక అది ఫస్ట్ తక్కువ రేట్ చెప్తారు
దాని తర్వాత దానికి ఇది బాగాలేదు అది బాగాలేదు అని మన దగ్గర బాధతారు. సో అందుకని మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. సో మనం అయితే బాగా బీచ్కి అయితే ఎంట్రీ ఇచ్చేసాం అన్నమాట, రీచ్ అయిపోయినాం. ఇప్పుడు బాగా బీచ్ లోపల నుంచి మన రూమ్కి వెళ్ళాలి. సో చూడండి, ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకండి, వేరే లెవెల్ ఎంటర్టైన్ అవుతారు. అండ్ లొకేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బీచ్కి అయితే వచ్చినాం అన్నమాట. ఎవరికాడు వీడియోస్. సో చూడండి, బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూపిస్తా చూడండి. హబీబీ కమ్ టు గోవా. మసాజ్ చేస్తున్నాడు కాలికి నూనె రాసి. ఇలాంటి జాబ్ వచ్చినా నేను చేసేద్దాం అని చూస్తున్నా, కానీ నాకు ఎవడో ఇస్తలే ఇలాంటి జాబ్. బీచ్కి వచ్చి ఇలాంటి మిస్ అవ్వకండి. తొడల్లా మసాల వడలు అర్థం కాదు. అసలు భలే ఉంది చూడండి రవి ఎలా చూస్తున్నాడు. రవి చూసావా? ఇలాంటి చూడడానికి వచ్చావు కదా గోవా. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇప్పుడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి, ఎవరన్నా దెంగితే పుట్టిండా లంజోడుకు అట్లా మాట్లాడానికి. రూమ్కి వెళ్ళాక ముందలే చచ్చిపోయేలా ఉన్నా. ఫోన్ ఎలా సెవెన్లు పడుతున్నాయో మనోడి దయ్యా. నైట్ వస్తాడు ఫుల్లీ చిల్లే వస్తాడు అనమాట. ఇదంతా పబ్బుల్ ఏరియా అంట. ఏంటి దాన్ని మొత్తం అన్ని పబ్బే. అమ్మాయిలు కూడా ఎంతెంత చెడ్డీలు వేసుకుని ఉంటారు నైట్ చూపిస్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ లైటింగ్స్ ఏం లేవు కాబట్టి ఏం కనిపించదు. ఇది డీటోన్స్ టీటోస్ లైన్ అంట. ఇదే గుడ్డిన కొడుకు వస్తున్నాడు ఆగండి వెనక. అలా గుడ్డోడు వచ్చి సైట్ ఉంది ఒకటికైనా ఉన్నాయి నాకు కూడా ఉన్నాయని వెళ్తున్నాను. అది ఖర్చు పెట్టని చెప్పి ఏం ఖర్చు పెట్టాను తప్పేమో అండి. అండ్ నువ్వు గుడ్డిన కొడుకు మీరు అందరూ రీల్స్ లో చూసి మోసపోతున్నారు కదా. ఇప్పుడు అందరూ వచ్చినది కలర్స్ బయటపడ్డే చూడండి చూడండి. బాబు మొహాలు దాచుకోకూడదు, రావాలమ్మా. ఒక లుక్ వేసుకోండి అబ్బా. తేజాడు మెయిన్ కలర్ ఇది కదిచిడ్డి ఇది అయితే. ఇప్పుడు అయితే మనం రూమ్కి వెళ్ళబోతున్నాం. సో మనం రూమ్కి వెళ్ళాలి. రూమ్ ఎక్కడ ఎక్కడ అని నిరూపిస్తున్నాం, దొరకట్లేదు ఎక్కడ అని. నిజంగా ఫోన్ పోయింది అనుకున్నారా? చాలా మంది హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఫోన్ పోయిందంటే. మన దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలంటే ఇవో ఫోన్ తీసుకెళ్ళింది మాత్రం వేణు కావాలని చేసాం ఇదంతా. ఎందుకంటే మిమ్మల్ని ఆనంద పెంచడానికి మీకు కొంచెం కిక్ రావాలి కదా. సో అందుకని అలా చేసామన్నమాట. నా ఫోన్ తీసుకెళ్ళాలంటే నా ప్రాణం పోయేకి ఎవడైనా తీసుకెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ లో వీడియో తీసింది ఆయన. వీడియో చూస్తున్నా నేను. ఈయన వీడియో చూస్తున్నాను. ఈయన కూడా ఆల్రెడీ గ్యాప్ లో ఒక లాగ్ కొట్టేస్తున్నాడు. ఇదైతే మనం ఉండేది. సో పల్లెటూరులా ఉంది బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే వేరే లెవెల్ ఉంది. మనమైతే రూమ్కి వచ్చేసినాం.